ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మరణంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. తెలుగు పత్రిక మీడియా రంగానికి రామోజీరావు గారు లేని లోటు ఎప్పటికీ కూడా ఊడ్చలేనిదంటూ ట్వీట్ చేశారు ఆయన. రామోజీరావు గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని తెలంగాణ సీఎం అన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందని రేవంత్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ట్వీట్ చేశారు సీఎం రేవంత్. ఇదే విషయంపై మాట్లాడడానికి మనతో పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు ఉన్నారు. నమస్తే అండి. ఇవాళ మార్నింగే ఇటు రామోజీరావు మరణించినట్టు తెలుస్తోంది. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? చాలా విచారమైన న్యూస్. ఎందుకంటే ఆయన ఒక భారతదేశంలో జర్నలిజం నేను ప్రింట్ మీడియా ఏంటి, మిగతా మీడియా ఏంటి, ఆయన మోస్ట్ ప్రామినెంట్ పర్సన్. ఇంట్లో పెద్ద చేంజెస్ తీసుకొచ్చారు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంపార్టెన్స్ తీసుకొచ్చారు. మాస్ సర్క్యులేషన్ మీడియా చేయించారు. ప్రజలందరికీ ఆ రోజుల్లో టెలివిజన్ అంత అందుబాటులో లేనప్పుడు, ఈ న్యూస్ పేపర్ మీద ఆధారపడినప్పుడు ఆయన పైనియర్గా న్యూస్ అందించేవారు. ఆ హై టెక్నికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే చాలా విశేషమైన కెరియర్ అయింది. ఆ రోజుల్లో న్యూస్ పేపర్స్ ఇలాగ మాస్ ప్రోడక్ట్స్గా చేయటం ఏమి ఉండేది కాదు. తెలుగు రాష్ట్రాల్లో న్యూస్ పేపర్లు ఉంటాయి, లిమిటెడ్ సర్క్యులేషన్.